ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి టీఎన్ఆర్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో జర్నలిస్ట్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కి గురైంది. తుమ్మల నరసింహారెడ్డి ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. సినీ సెలబ్రిటీలందరినీ ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృదు స్వభావి. అంతేకాదు సినిమా నటుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం ఆయనది. సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడే స్వభావం ఆయన్ని చాలామందికి దగ్గర చేసింది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన టీఎన్ఆర్ వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. అయితే ఉన్నట్టుండి ఆయనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. టీఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ రేట్ బాగా పడిపోయిందని ఆదివారం ఆయన స్నేహితులు తెలిపారు. సోమవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తెల్లవారుజామున కన్నుమూశారు. టీఎన్ఆర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు. ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి టీఎన్ఆర్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో జర్నలిస్ట్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కి గురైంది. తుమ్మల నరసింహారెడ్డి ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. సినీ సెలబ్రిటీలందరినీ ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృదు స్వభావి. అంతేకాదు సినిమా నటుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం ఆయనది. సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడే స్వభావం ఆయన్ని చాలామందికి దగ్గర చేసింది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన టీఎన్ఆర్ వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. అయితే ఉన్నట్టుండి ఆయనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. టీఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ రేట్ బాగా పడిపోయిందని ఆదివారం ఆయన స్నేహితులు తెలిపారు. సోమవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తెల్లవారుజామున కన్నుమూశారు. టీఎన్ఆర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు.